అన్న మీరు చెప్పారు ఒక మాట, కుటుంబాలకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ ఆస్తులు బాగా సంపాదించుకున్నారని చెప్పారు. 2001లో పార్టీ పెట్టే నాటికి కేసీఆర్ గారి ఆస్తులు ఎంత, సంపాదన ఎంత, ఈరోజు ఎంత 2021 నాటికి? ఇప్పుడు నేను ఏమంటున్నా బాబు, 2004లో అఫిడేవిట్ తీయండి, 2004లో ఎన్నికలు వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ తోటి మిత్రపక్షం, 2009లో టీడీపీ తోటి మహాకూటమి మిత్రపక్షం, అవును, 2004, 2009 రెండు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత 2018 వీళ్ళు అఫిడేవిట్ తీయండి, వీళ్ళేం టాటా అంబానీలా లేకుంటే ఇంకో ఇదా, వీళ్ళు వ్యాపారవేత్తల ఇంట్లో కారు లేకపోతే కారు ఇప్పించిన, నేను సుదర్శన్ రావు రైమాన్, అవునా, ఇంట్లో నిత్యావసరం లేకపోతే ఇదైపోయింది తమ్మి అది అయిపోయింది అంటే పప్పు కాడు నుంచి బియ్యం వరకు వేయించాం, తొలి రోజులలో ఈయన దగ్గర ఏముండే అటు ఇటు చందా తీసుకొని హెలికాప్టర్లు పెట్టాం హైట్ లేపాలే మూమెంట్ని అని, ఏముండే ఇలా దగ్గర ఇవాళ చెప్తారు, ఇవాళ కోటేశ్వర్లు మా తాత ముత్తాతలు సిద్దిపేట పోదాంప వీళ్ళ తాతకి వీళ్ళ నాయనకి 500 ఎకరాలు ఉండే అంట, ఎవరికి చెప్తారు, నీ అటువంటి కొత్త ఇంటే చెప్తారు, సిద్దిపేట ప్రజలు ఎందుకు వింటారు, ఈయన 83లో ఓడిపోతే ట్యాక్సీలు పెడతాం కదా, అవును, ట్యాక్సీలు వాడదాం డీజిల్ రూజిల్ రెంట్కు పెట్టుకుంటాం కదా, ఓడిపోతే ఇటు పారిపోయి వచ్చిండు 6 నెలలు ట్యాక్సీలు డీజిల్కి పైసలు ఇవ్వలే, అక్కడేమో రెంట్లు ఇవ్వలే, హైదరాబాద్ వచ్చేసిండు హైదరాబాద్ లో వారం లాడ్జులలో ఉంటుండే ఆ లాడ్జ్కు రెంట్ కట్టకుండా అండ్లంగా సూట్ కేసు ఇచ్చి పారిపోయేటోడు, ఇలా ఎక్కడికెళ్ళండి, డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ నిజమేనన్నా? 100% నిజం, ఇద్దరం నార్కో అనాలిసిస్ టెస్ట్ పెట్టండి, లేకుంటే ఆయన మిత్రులు ఉన్నారు, పాత వాళ్ళని ఎందుకు దూరం చేస్తాడు, ఆయన గురించి అన్ని తెలిసే వరకు ఓకే పక్కకు పెట్టేస్తాడు, కొత్త నీళ్ళే కొత్త దేవుడు ఆడతాడు, నీకేం తెలియదు ఆయన గురించి, భోజనం పెట్టి టేబుల్ మీద భోజనం పెట్టిండి అందుకు అయిపోయింది పని అనుకోవాలి, బుట్టలో పడ్డావు రాదుకోవాలి, మేము చూసేటోళ్ళం కదా, ఆడ నాంపల్లిలో ఇప్పుడు గిట్ట ఉన్నాడు పాపం ఇస్తరి చేసేట, ఆయన షెట్లకి ఇస్తరి పైసలు లేకపోతే ఉద్దరిదేపోని ఇట్లా షెట్లు పడేసేటోడు అంట, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళు ఎవరన్నా వస్తే 8 గంటలు 9 గంటలు కూర్చోరు, నీ క్లాస్మేట్ అంట అన్నా ఉండదు కూర్చోంది అని, అట్లా మేము గిట్ట మూమెంట్లో పాతలం అయిపోయినాం, ఏముండే తెలుసు, ఏ పరిస్థితి ఉండే తెలుసు, అందుగురించే వీళ్ళని పంపించాలి, కొత్త వాళ్ళని పెట్టుకోవాలి, ఇదిగో ఇది నడుస్తుంది. అన్నా కేసీఆర్ గారి ఆస్తుల గురించి అడిగాను, మీ ఎదుగుదల గురించి అడిగాను, మీ మీద కూడా మీకు కూడా నేరుగా ప్రశ్న, ఉద్యమం మొదలయ్యేటప్పటికి మీ ఆస్తులు ఏంటి, ఇప్పుడు మీ ఆస్తులు ఏంటి అన్నా? ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, ఉద్యమము కంటే ముందు అదే ఇల్లు ఉంది, నా బ్యాంకులో మీరు చూసుకోండి 5-6 అకౌంట్లు ఉన్నాయి బ్యాంకులలో, ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోండి, నా మీద సిబిఐ ఇన్క్వైరీ పెట్టండి, ఉద్యమంల కంటే ఎక్కువ ఆస్తులు ఒక ఇంటి కనుక సంపాదిస్తే నేను ఊరికమ్మా నీకు ఎక్కడని గిట్ట సీతం, కానీ వీళ్ళ అఫిడేవిట్ చూడండి, వీళ్ళ ఆస్తులను చూడండి, బ్యూటీ పార్లర్ పెట్టిన కవితమ్మ ఆమె వ్యాపారం బ్యూటీ పార్లర్, ఇవాళ 100 కోట్ల ఇల్లు ఎట్లా కడుతుందండి, రామారావు గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 100 కోట్ల ఇల్లు కడతాడా, కడతాడా, కట్టలేరు, నా ఆస్తులు ఏం లేవు, నా ఆస్తులే ప్రజలు, వాళ్ళ ఆస్తులు రూపాయలు, మా ఆస్తులు ప్రజలు, అందుగురించే మా మేము ఏం సంపాదించాలి తెలంగాణలో పోగొట్టుకుందాం. ఆ రోజులలో 2004 నుంచి 2009 వరకు ఇక్కడ ఏది ల్యాండ్ మీద బాగా భూమి నడిచింది, అక్కడ మహేశ్వరం ఇటు మొత్తం ట్రైబల్ ఏరియాలు, ఓకే, అనేక పంచాయతీలు నా దగ్గర వచ్చింది, నేను ఒక ఎస్పెషల్ రాష్ట్ర అధ్యక్షుడిని, నేను పంచాయతీలు చేయలేను, నేను ల్యాండ్లలో దూరితే ఎంత సెటిల్మెంట్ చేస్తుండో అని అనుకుంటారు, అందుగురించి నేను రాదన్నా, ఇవాళ నా ఎంబడి తిరిగిన వాళ్ళు 100లాది కోట్లలో ఉన్నారు, నేను అంటున్నా కదా ఇవాళ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆర్థికంగా, మేము బయట చాలా బాగా కనిపిస్తాం, కానీ ఇవాళ ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితి ఉంది మాకు, ఇవాళ వీళ్ళకి ఏముంది, ఆ రోజులలో బండి లేనోడు ఏం లేనోళ్ళు, ఇవాళ హెలికాప్టర్లు చార్టర్ ఫ్లైట్ కొనుక్కునే పరిస్థితిలో ఊళ్ళు ఉన్నారు, ఇటువంటి తెలంగాణ అనుకుందామా, మేము నిజాయితీగా ఉన్నాం, తెలంగాణ వస్తే మేము ఏమవుతాం అనేది కాలేదు,
తెలంగాణ వస్తే మా ఆస్తులు పెరుగుతాయని మేము ఎప్పుడు అనుకోలేదు. తెలంగాణ వస్తే మా పిల్లల బతుకులు బాగుపడతాయి. తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళు వస్తాయి. తెలంగాణ వస్తే మంచి ఇదవుతుంది, ఒక పొజిషన్లో ఉంటామని అనుకున్నాం. తెలంగాణ వస్తే ఇట్లా అప్పులపాలవుతాం, లేకుంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను తీసుకుపోయి అప్పుల బడ్జెట్లో చేస్తామని అనుకోలేదు. ఇవాళ వాళ్ళు ఆర్థికంగా బాగుపడ్డారు. ఇవాళ నేను కానీ సామిగౌడ్ కానీ నీకు డాక్టర్ విజయరామారావు కానీ మన డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాద్ కానీ ఎవరు సంపాదించినామండి చెప్పండి. పాపం వాళ్ళు దగ్గర పోండి. ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో పనిచేసిన డాక్టర్ విజయరామారావు. అవును, ఆయనకు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి ఎంత ఇది చేసిర్రు, 6 నెలలు దింపిర్రు అంటే ఎంత ఇది అహంకారం ఉంటుంది అంటాడు. కులం లేదు, మతం లేదు, నా కులమే అభివృద్ధి కులం అంటాడు. నేనేమంటున్నా అంటే ప్రగతి భవన్ కెంచి సెక్రటరియేట్ వరకు నీ కులమే ఉంది. నీ దగ్గర ఉన్న కుల పిచ్చి ఎవరి దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న మత పిచ్చి ఎవరి దగ్గర లేదు. నువ్వు బయట చెప్పడానికి చాలా బాగా చెప్తావు, కులం లేదు, మతం లేదు, ఏం లేదు, నా కులం మొన్న వాసల మర్రిలో పోయి నా కులమే అభివృద్ధి కులం అన్నాడు. ఏ కులాన్ని అభివృద్ధి చేసావు? నీ కులానికి అభివృద్ధి చేసుకుంటున్నావు నువ్వు. ఏ కులం కూడా నీ దగ్గర ఆర్థికంగా బాగుపడ్డాడు? ఇలా ఏ మంత్రికి నువ్వు పవర్ ఇచ్చినావు? ఉట్ అంటే ఉట్, సిట్ అంటే సిట్. ఒక ఒక హోమ్ మినిస్టర్ ఒక హోమ్ గార్డ్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడా? ఈ విధంగా నువ్వు మంత్రులను పెట్టి నోరు లేని మంత్రులను చేసి నా కంపెనీది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మీరు అంతా సూపర్వైజర్లు, ఎమ్మెల్యేలు అంతా వర్కర్లు, నేను చెప్పినట్లు నాలే, లేకుంటే రేపు టికెట్ ఇయ్యం. ఇంత భయపెట్టించుకుంటా ఇది నడిపిస్తున్నావు కదా, ఇది ఒకరోజు బెడిసి కొడుతుంది. నడిచిన రోజు నడుస్తుంది కానీ ఒకరోజు బెడిసి కొడుతుంది.